కాన్స్టిట్యూన్సీ చింతపల్లి మూడో విడతగా రేపు నామినేషన్ వేసే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి సి శ్రీనివాస్ మూడో ఫేజ్ పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ శనివారం నుంచి పాడేరు డివిజన్లో ప్రారంభం కావడంతో చింతపల్లి సి శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో చింతపల్లి మండలంలో నామినేషన్ దాఖల సమయంలో ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. రాబోయే ఎన్నికల కోసం పోలీసు పార్టీ సమితిని కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అయిన కొన్ని పంచాయతీల్లోని మరియు చింతపల్లి అన్నవరం ఏరియా సరౌండింగ్ అన్ని తాలూకా పంచాయతీలకు సంబంధించి ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ గాని లేదంటే పార్టీల నుంచి గాని ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసే వాళ్ళందరి మీద 107 సిఆర్పీసీ కింద బైండ్ ఓవర్ చేసి తదుపరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగిందండి. ఈ రానున్న రోజుల్లో కొద్దిపాటి వచ్చే ఈ పంచాయతీ ఎలక్షన్ లో భాగంగా పోలీసు వ్యవస్థ అందరం కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిని ఒక్కొక్కరు విలేజ్ లో సందర్శించి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించి ఎటువంటి గొడవల్లోని కొట్లాటల్లోని ప్రజలు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదని అందరికీ కూడా అవేర్నెస్ మీటింగ్ కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ లో భాగంగా ఈరోజు చింతపల్లి పరిసర ప్రాంతమైన అన్నవరం ఏరియాలోని ప్లస్ చింతపల్లి చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతటినీ కూడా సిఆర్పిఎఫ్ పార్టీ లోకల్ సివిల్ పార్టీ అండ్ ఏపీఎస్పీ పార్టీలతో ఫ్లాగ్ మార్చ్ చేసి ఆ సరౌండింగ్ ఏరియా అంతటినీ కూడా ఇది చేయడం జరిగిందండి. అందరికీ కూడా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ పోలింగ్ బూతుల్ని కూడా చెక్ చేస్తూ ఆ ఏరియాలో పటిష్టమైన బందోబస్తు చర్యల కోసం పోలీస్ పార్టీ అంతటినీ కూడా తదుపరి చర్యల నిమిత్తం తీసుకుంటూ గాను అన్ని ఏరియాలని కూడా సందర్శించడం జరుగుతుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన ఏరియాల్లో కూడా పటిష్టమైన భద్రతా చర్యల నిమిత్తము డ్రోన్ కెమెరాలతో సరౌండింగ్ ఏరియాలన్నింటినీ చెక్ చేస్తూ బీడీ చెక్ పార్టీలను కూడా పెట్టి రోడ్డు ఆర్ఓపీతో పాటు అన్ని బీడీ చెక్ చేయడం జరుగుతుంది.